పిఎస్సి నుంచి వచ్చానండి, వినాయక నగర్ పిఎస్సి. నా పేరు లక్ష్మీదేవి. కేసీఆర్ గారు మీకు దండం పెడతానండి, మా ఘోష వినండి సార్ మీరు బాగా. ఆడపడుచులను బంగారు తెలంగాణ అన్నారు, బంగారు తెలంగాణ ఆడపడుచులకి మీరు ఇంత ఘోష పెడతారా సార్? మీరు మా మొర ఆలకించండి సార్, మా కష్టాలన్నీ తీర్చండి. మీరు బంగారు తెలంగాణ ప్రతి ఒక్క ఆడబిడ్డ మా ఆడబిడ్డ అన్నారు, ఈ ఆడబిడ్డలందరూ రోడ్డుకెక్కిరు సార్. రోడ్డుకెక్కితే మీ మా ఘోష వినపడతలేదా మీకు? మేము ఇంత కరోనా టైంలో మేము ఇంత సేవలు చేసినాం, మమ్మల్ని మునుగచట్టెక్కిచ్చిరు అప్పుడు. ఇప్పుడు మేము ఇప్పుడు ఎవరు నడి రోడ్లో కూర్చోబెట్టారు సార్? మేమేమడితే మనులు అడిగామా, మాణిక్యాలు అడిగామా, వజ్రాలు అడిగామా, బంగారు అడిగామా? మేము కనీస వేతనం 18,000 అడిగినాం సార్ మిమ్మల్ని. మేము ఫిక్స్డ్ చేయమని అడిగాం సార్. మాకు పిఎఫ్, ఈఎస్ఐ, పిఎఫ్, మెటర్నిటీ లీవ్లు ఇవ్వమని అడిగాం సార్ మేము. మీకు మేము 150 రూపాయల నుంచి పనిచేస్తున్నాం, మా కష్టం గుర్తించండి సార్. అర్ధరాత్రి భర్తల్ని పిల్లల్ని వదిలేసి మేము డెలివరీ కేసులకు పోతున్నాం, ప్రెగ్నెంట్ వాళ్ళని తీసుకొస్తున్నాం, మేము ఎయిమ్స్ చెకప్లు చేపిస్తున్నాం. మేము ఇంత బైఠాయించినటువంటి వాళ్ళకి కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. సో ఏం చెప్తున్నారు వాళ్ళు? అసలు ఏం పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారండి? మాట్లాడుతున్నారు మీరు పోలీసు వాళ్ళు? ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తా ఉంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి అని చెప్తా ఉన్నారు. కానీ గత 15 రోజుల నుంచి ఆశా కార్యకర్తలు సమ్మె చేస్తూ ఉన్నారు. మంత్రులు కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి అనేక సభలలో వాళ్ళు అడ్డుకోవడం అనేది జరిగింది, వాళ్ళ సమస్యల పైన నిలదీయడం అనేది కూడా జరిగింది. కానీ ప్రభుత్వం కావాలనే ఈరోజు తత్సారం ఆలస్యం చేస్తూ ఉంది. ఒకటే మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచామని చెప్పిన దుష్ప్రచారం ఆపి ఫస్ట్ వాళ్లకు ఫిక్స్డ్ వేతన నిర్ణయం చేయాలి. ఏఎన్సీ టార్గెట్ వల్ల వాళ్ళకు 4,000, 5,000, 6,000 కూడా వేతనాలు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ శ్రమను ఈరోజు ప్రభుత్వం దోచుకోకుండా ఫిక్స్డ్ వేతన నిర్ణయించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా మేము ప్రభుత్వం మా ఉన్నత అధికారులు మా సమస్యలను పరిష్కరించకపోతే వచ్చేటటువంటి ఎన్నికలలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం మేము పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 15 రోజుల నుంచి మేము ఇప్పటి వరకు సమ్మె చేస్తున్నాం, కనీసం ఎండనక వాననక ఎండలో కూర్చొని చిన్న పిల్లల్ని వదిలిపెట్టి తన భర్తలను వదిలిపెట్టి సమ్మె చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తలేదా మా గోడు? మేము ఎండలో ఇన్ని రోజులు సమ్మె చేస్తుంటే ఎవరు వచ్చి మాకు ఇచ్చింది లేదు. మేము రాత్రి పూట డెలివరీకి వెళితే చిన్న పిల్లలు వదులుకొని డెలివరీకి వెళ్ళినాం. గవర్నమెంట్ డెలివరీకి ఏమో మేము కావాలి, ఉత్తరానికి ఏమో